असल प्रधानमंत्री ये अड़कोदा कांग्रेस पार्टी नायकत्व ढिल्लीलो सोनिया गांधी राहुल गांधी कांग्रेस पार्टी प्रधानमंत्री प्रधानमंत्री मोडी गारु इच्चिन हामीलु विस्मरिंची हामीलनु पक्कक पेट्टी केवलमु ఒక మతం పేరు మీద హిందూ అనే ఒక మతం పేరు మీద రాజకీయాలు చేస్తూ సెక్యులర్ భావాలను సెక్యులర్ మనుషుల మీద భేదాప్రాయాలు చేస్తూ ఇలాంటి పరిపాలన కొనసాగుతున్నది. మనమందరం కూడా చూస్తున్న ప్రజలు కూడా ఎందుకు ఆలోచన చేస్తలేరు? ఎందుకు ఎమోషన్స్ కు మీరందరూ పోతున్నారు? చూడండి, భాగ్యనగరం హైదరాబాద్ లో రెండు మూడు సీట్లకి ఎప్పుడు పరిమితమయ్యే బీజేపీ ఒక భాగ్యలక్ష్మి దేవాలయం పేరు మీద 45 సీట్లు కార్పొరేటర్లు గెలిపేయడం జరిగింది. జనాలు ఎందుకు దీని అర్థం చేసుకుంటున్నారు? మీ జీవితాలు మీరే ఖరాబ్ చేసుకుంటున్నారు, మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు మీరే ఖరాబ్ చేసుకుంటున్నారు. ఒక భాగ్యలక్ష్మి దేవాలయానికి అందరము పోతాము మొక్కడానికి. కానీ విచిత్రం ఏందంటే ఒక బండి సంజయ్ పోయి కొబ్బరికాయ కొట్టంగనే, ఒక అమిషా పోయి కొబ్బరికాయ కొట్టంగనే మరి ఆ అమ్మవారు ఎందుకు వీళ్ళకి 45 సీట్లు ఇచ్చిందో అర్థం కాలేని పరిస్థితి ఏముంది? అదే మేము అర్థమైతలేదు. ఇదంతా ఒక భాగ్యలక్ష్మి దేవాలయం అమ్మవారే, మరి అమ్మవారి చిరా అమ్మవారు మరి వీళ్ళు అమ్మవారిని మరి ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. మొత్తం భాగ్యలక్ష్మి దేవాలయం పేరు మీద అయితే ఒక రెండు సీట్లకే మూడు సీట్లకే పరిమితమయ్యే హైదరాబాద్ కార్పొరేటర్ బీజేపీ సీట్లు 45కి వచ్చినాయి. దేశంలో రాముడు, తెలంగాణలో భాగ్యలక్ష్మి టెంపుల్. ఇది అవసరాన్ని బట్టి బీజేపీ నాయకులు హస్త్రంగా వాడుతున్న ఈ ఇది. కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అన్నంటే ప్రజలు కూడా ఈ మీడియా ద్వారా ప్రజలు ఎంతమంది చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు మీడియా కూడా ఈ మీడియా ద్వారా ప్రజా మీడియా ద్వారానే ప్రజలకు ఎంతమంది అయితే ఈ మీడియా మీడియా మేము ఇచ్చే మెసేజ్ మేము ఇచ్చే ప్రెస్ మీట్ల ద్వారా మీ భవిష్యత్తు కోసమే కాంగ్రెస్ పార్టీ మీ భవిష్యత్తు కోసమే మేము ఇబ్బందులు పడి ప్రయత్నం చేస్తున్నాము, మేం కష్టాల పాలైతున్నాము, మేం రూలింగ్ పార్టీ దగ్గర కొట్లాడి కొట్లాడి అడ్డమైన కేసులు చేసుకొని బాధలు పడుతున్నాము. ఈరోజు చూడు రాహుల్ గాంధీ గారు వారం రోజుల నుంచి మోడీ గారి డైరెక్షన్లో అమిషా గారి డైరెక్షన్లో 12 గంటలు 13 గంటలు ఢిల్లీలో ఈడీ ఆఫీసులో అధికారులు ఆయన కూసుని పెట్టి ప్రశ్నిస్తున్నారు. నేషనల్ ఏం పేపర్ హెరాల్డ్ పేపర్ నేషనల్ హెరాల్డ్ పేపర్ అది కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం రాకముందు పెట్టినటువంటి పత్రిక. అరే దాని మీద ఒక రాధాంతం దాన్ని అడ్డం పెట్టుకొని రాహుల్ గాంధీ గారికి పత్రికల్లో ఉన్న పైసలు అవసరమా?